హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే బ్లాగ్ షేర్ చేసుకుంటానండి. ముందు రోజు పూజ అయింది కదా, ఫ్రైడే. అయితే లాస్ట్ వీక్ వీడియోలో చెప్పారనమాట, అమ్మవారిని డైరెక్ట్గా అలాగా కదపద్దు, అంటే కలసాన్ని కదపద్దు, అమ్మవారికి మళ్ళీ ఒకసారి దీపారాధన చేసి పెరిగిన నైవేద్యం పెట్టమని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ చేశారు. అయితే మేము ఎప్పుడు చేసినా కూడా మర్నాడు ఒకసారి మనం చూసారు కదా, మామూలుగా దండం పెట్టుకుని మేము కలసం కదిపేస్తామన్నమాట. అయితే ఇలా చేయాలని చెప్పారు. అయితే నాకు ఈ విషయం ఇప్పుడు తెలిసింది కాబట్టి సరే అలాగే చేద్దామని చెప్పి నేను కూడా మార్నింగ్ అయితే కొంచెం రైస్ అనేది వండేసి పెరిగన్నం కలిపేసి నైవేద్యం పెట్టి అక్కడైతే పూజ అయితే అయ్యిందండి. క్లీనింగ్ మాత్రం హాల్ వరకు కిచెన్ వరకు చేశానన్నమాట, ఎందుకంటే ఎక్కువ పని ఉంటుంది కదా. పూజలు వ్రతాలు ఇలాంటివి అయినాయి అంటే మర్నాడు మనకి కొంచెం ఇంట్లో పని ఉంటుంది, క్లీనింగ్ వైజ్గా కానీ లేదంటే కొంచెం సదులుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి అక్కడ వరకు చేసేసి వీళ్ళకి క్యారేజ్ పెట్టాలి కదా, ఇక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. అలాగే లాస్ట్ వీక్ కలసం మీద పెట్టిన కొబ్బరికాయ ఇవన్నీ, నిన్న కొట్టిన కాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఏంటంటే కొంచెం ప్రసాదంలో చేసేద్దామని చెప్పి ఇక్కడ నైటే అన్నీ తురిమేసి ఉంచాను అనమాట. తురిమడం అంటే ముక్కలు చేసి మిక్సీ వేస్తే ఒక్కసారి అవి తురిమి కింద అయిపోతుంది కదా, వాటిని ఇలాగా చేశాను. ఎందుకంటే కలసం మీద పెట్టిన కాయని మనం స్వీట్ ఏదైనా చేసుకుంటారు, కొంతమంది నిర్మాల్యం కూడా చేసేస్తారు, మేమైతే స్వీట్ చేస్తామండి కాయ కొట్టేసి. అందుకని ఇక్కడ ఈరోజు అయితే స్వీట్ కూడా అయిపోయింది వంటతో పాటు. ఇంకా వీళ్ళని పంపించేసిన తర్వాత నెమ్మదిగా ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట వర్క్స్ అనేవి. బెడ్రూమ్స్ అయితే చాలా చిందరవందరు అయిపోయినాయి అనమాట, చిన్నపిల్లలు ఉన్న చోట కొంచెం అలా అవుతూ ఉంటాయండి, ఎప్పటికప్పుడు సదరకపోతే కనుక. ఇంకా అవన్నీ నీట్గా మళ్ళీ ఆర్గనైజ్ చేసుకుని వస్తున్నాను. అలాగే బట్టలు ఉండిపోయినాయి ఫోల్డ్ చేయాల్సినవి, అవన్నీ కూడా నీట్గా అన్నీ ఫోల్డ్ చేసి కబోర్డ్స్లో సదిలేసి బెడ్రూమ్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసి మాపులు అనేవి పెట్టేస్తున్నాను అనమాట. ఇలా ఒక్కొక్కసారి అవుతూ ఉంటుందండి, ఎందుకంటే వ్రతాలు పండగలు ఇలాంటివి ఏమైనా అయితే కనుక మర్నాడు కొంచెం వర్క్ అనేది హెవీగా ఉంటుంది కదా, అవన్నీ మార్నింగే చేయాలంటే అవ్వదు కదా, ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి కూడా క్యారియర్స్ వచ్చి పంపించాలి కాబట్టి అక్కడ వరకు పనులు అనేవి చేసుకుని మనకి వీలుగా కొంచెం మనం కూడా బ్రేక్ఫాస్ట్ అది తినేసి అప్పుడు స్టార్ట్ చేసుకుంటే మంచిది కదా. కొన్ని పనులు ఏంటంటే మనం ఎప్పటికప్పుడు చేసేద్దామన్నా కూడా అవ్వవు, ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు కూడా అవ్వవు. మా ఇల్లు కూడా కొంచెం అటు ఇటు అయిపోతుంటుంది, ఎందుకంటే పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కదా. అందుకని ఇంకా ఇక్కడైతే నీట్గా ఆర్గనైజ్ చేసి, వర్షం పడుతుంటే కొంచెం ఎలాగైనా సరే అంత ఇదిగా ఉండదు కదా, అందుకని కొంచెం క్యాండిల్ అనేది వెలిగించాను క్లీన్ చేసేసి అల్లమంతా కూడా. అలాగే ఈ శారీ చూశారు కదా, నిన్న అమ్మవారికి డ్రాపింగ్ చేసిన శారీ. నన్ను అడిగారండి మనం వేసుకున్నవి కట్టచ్చా అని చెప్పి, నాకు అంత ఐడియా లేదండి, ఎందుకంటే మనం వేసుకుని తిరిగి మళ్ళీ వాష్ చేసిన కట్టచ్చలేదు నిజంగా నాకు తెలియదు. ఇప్పటిదాకా నేను కట్టలేదన్నమాట, మామూలుగా కడతారు చాలామంది అయితే కడతారు, ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్తవి కట్టాలంటే అవ్వదు కదా. అది అమ్మవారిని మనం ఓన్లీ అలంకారం కోసం వెనకాల అలా పెట్టుకుంటున్నాం అంటే కనుక కట్టచ్చనే నేను అనుకుంటున్నాను. మరి ఇంకా ఇవన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నాను. ఈ గదిలో కూడా అన్నీ కొంచెం చిందరవందరగా ఉంటే మాస్టర్ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత ఈ బెడ్రూమ్లో కూడా వచ్చేసి అన్నీ క్లీన్ చేసి ఇక్కడ కూడా తుడిచేసి మా పెట్టేద్దామని చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఫెస్టివల్స్ అయినాయి అంటే మనకి ముందుగా అన్ని ఆక్యుపై అయిపోయే ప్లేసెస్ ఏంటంటే డైనింగ్, ముందు అది ఆక్యుపై అయిపోతుంది మొత్తం ప్లేస్ లేకుండా మొత్తం అన్ని పచేస్తూ ఉంటారు కదా. నిన్న అదే అయిందనమాట మా ఇంట్లో కూడా. ఇంక ఇవన్నీ నెమ్మదిగా క్లియర్ చేసుకుని వస్తున్నాను అన్నీ కూడా. ఇంకా అలాగే వ్రతం కూడా అయిపోయింది కదా, అమ్మవారికి సంబంధించిన ఉంటాయి కదా డెకార్ ఐటమ్స్, ఇవన్నీ కూడా ఈ బ్యాగ్లో సదిలేస్తున్నాను అనమాట. నీట్గా ఇలా బ్యాగ్లో కానీ కార్డ్బోర్డ్ బాక్స్లో కానీ మళ్ళీ అన్ని అంటే మనం ఆ దండలు ఇలాంటివి ఏమైనా కొంటే కనుక అవన్నీ కూడా నీట్గా పెట్టేసుకుని మనం స్టోర్ చేసేసుకుంటే మళ్ళీ అంత పాడవకుండా ఉంటాయండి అవి, మళ్ళీ మనం ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకోవచ్చు. కాబట్టి నేను ఏంటంటే అవన్నీ కూడా ఇంకా పైన పెట్టేస్తాను బ్యాగ్లో పెట్టేసి.
ఇంకా అవి వేజ్ వచ్చేసి చూసారు కదా, నిన్న బాగా కుదిరినాయి. అవి ఇత్తడి కలర్లో ఉంటాయి, కానీ ఇత్తడి కాదు, చాలామంది వాటి కోసం కూడా అడిగారండి. అవి నేను హోమ్ సెంటరీలో తీసుకున్నాను. ఈచ్ వన్ 1000 ఎంతో పడింది అప్పుడు నాకు. అది ఏంటంటే బ్రాస్లా ఉంటుంది కానీ మెటలే. అదొకటి యూజ్ చేశాను కదా నిన్న అమ్మవారి పక్కన అటు ఇటు పెట్టడానికి. అవన్నీ కూడా తిరిగి మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టేసి ఇంకా హాల్ మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నానమాట. చూసారు కదా, ఇంకా చెప్పాను కదండి ఉదయం అక్కడ వరకే చేశానని చెప్పి, అందుకని ఇవన్నీ చేసాక మళ్ళీ మెస్ అయిపోయిందని ఇవన్నీ మళ్ళీ క్లియర్ చేస్తున్నాను. ఇంకొకసారి ఇవన్నీ కూడా ఇలా డస్టింగ్ చేస్తున్నాను అనమాట కొంచెంగా. ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా డస్ట్ ఫ్రీగా ఉంటుందండి ఇల్లు అనేది. మన రోజు డైలీ క్లీనింగ్ అనేది నేను షేర్ చేశాను వీడియో ఆల్రెడీ ఎలా చేస్తానన్నది. ఎవరైనా చూడకపోతే కనుక తప్పకుండా చెక్ చేయండి. ఇంకా ఇక్కడ హాల్ కూడా ఒకసారి మెస్ అయిందని క్లీన్ చేశాను కదా, మళ్ళీ ఒకసారి మోప్ అనేది పెట్టేసి ఇంకోటి ఇంకా అంతా క్లియర్ అనమాట. ఇంకా అన్నీ అయిపోయినాయి, వర్క్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి అనమాట. ఇంకా మార్నింగ్ ఏంటంటే తులసి కూడ దగ్గర కూడా ఏం పెట్టలేదు, బయట ముగ్గది కూడా వేయలేదండి ఈరోజు. అంటే అంత హడావిడిగా ఉందన్నమాట మార్నింగ్ నుంచి కూడా. అయినా కూడా మరి అన్ని పనులు బ్యాలెన్స్ చేయాలి కాబట్టి, మరి పూజ దగ్గర అంటే కొంచెం లోపల వర్క్ ఉంటుంది కాబట్టి బయట అనేది చేయలేదు. ఇంకా వీళ్ళని పంపించాలి కాబట్టి నేను కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇంక ఇప్పుడు నెమ్మదిగా అన్నీ చేసుకుని వస్తున్నాను కదా. ఇంకోటి ఇక్కడ తమలపాకు అయితే చూస్తున్నారు కదా, పక్క నుంచి బ్రాంచెస్ కూడా వచ్చినాయి, బాగా పెరుగుతుంది. అయితే దీనికి ఓన్లీ నేను రైస్ కడిగిన వాటర్ మాత్రమే వేస్తున్నానండి. ఇప్పటికొచ్చి ఇంకా ఏ ఫెర్టిలైజర్స్ వేయలేదన్నమాట. వీక్లీ వన్స్ అయితే ఆ వాటర్ అనేది వేస్తున్నాను, బాగా వస్తున్నాయి. మధ్యలో బ్రేక్ తీసుకుని చేశాను అనమాట వర్క్స్ అన్ని. అంటే ఒక రూమ్ అయిన తర్వాత కొంచెం లంచ్ అది చేసేసి కొంచెం బ్రేక్ తీసుకుని అప్పుడు మళ్ళీ ఇంకో రూమ్ అది చేశాను. ఇంకా అలా సాయంత్రం అయింది. ఇంకా 3:30 అలా అయింది. ఇప్పుడు ఏంటంటే ఇంకా డీ బ్రేక్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా స్టోరీస్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ అని, ఇవి చూస్తున్నాను నేను. ఒకసారి చూడండి, ఎందుకంటే ఒకసారి చూడాలంటే చాలా టైం మనం టీవీ దగ్గర ఉండాలి కదా. ఎప్పుడైనా సాటర్డే సండే చూస్తాను అలాగా కంటిన్యూస్గా. మామూలు అప్పుడు మాత్రం ఒక్కొక్క ఎపిసోడ్ అలా చూస్తూ ఉంటాను. ఇంకా కాసేపు అవి అలా చూసుకొని ఇక్కడ కొంచెం వంటగదిలోకి వచ్చి చక్కబెడుతున్నాను అనమాట. ఈలోపు వీళ్ళు కూడా వస్తారు మా వాళ్ళు. ఇంకా సాయంత్రం అయితే కొంచెం ఒక చిన్న దీపం అయితే వెలిగిస్తున్నాను. అయితే సాయంత్రం పూజ ఎలా చేస్తారని అడిగారండి. మార్నింగ్ చేసేసాను అనుకోండి, సాయంత్రం పెద్దగా ఏముండదండి. మార్నింగ్ వెలుగుతున్న దీపాలు ఉంటే ఇంక చేయను. ఒకవేళ దీపాలు కొండకపోతే ఇంకోండి ఇలా ఒక చిన్న దీపం అనేది పెడతాను, లేదా ఒక్కొక్కసారి అది కూడా ఉండదు. మార్నింగే ఇంపార్టెంట్గా చేస్తాం కాబట్టి. ఇంకా సాయంత్రం పూజ షేర్ చేయమని అడిగారు కదా, ఇంతే ఇలాగే ఉంటుందండి, ఇంక ఇంతకు మించి ఏమి ఉండదు. ఇంకా సాయంత్రం అయింది కదా, వచ్చేసినాయి అనమాట. వాటి సౌండ్స్ వింటే చక్కగా పనిచేసుకుంటూ ఉండొచ్చు అనమాట, అంత బాగా ఓల్కే హడావిడి చేసేస్తూ ఉంటాయి చెట్టు మీదకి వచ్చి. ఇంకా నిన్నటి ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కొంచెం ఇంకొండి ఇలా ఉర్లీల్లో సెట్ చేసేస్తున్నాను, పాడవలేదు కదా అందుకని చెప్పి. ఇలా కొన్ని అయితే ఇలాగ గ్లాస్ బాటిల్లో వేసాను అనమాట, వాటర్ వేసి ఉంటాయో 2-3 డేస్ అని చెప్పి. పిల్లలు ఏంటంటే ఫ్రెష్ అయిపోయిన తర్వాత క్లాసికల్ డ్యాన్స్ ఒకటి జాయిన్ చేసామండి ఈ మధ్యన, 1 మంత్ అవుతుంది ముగ్గురికి అనమాట. వాళ్ళు క్లాస్కి అయితే వెళ్ళిపోయారు.
ఇంకా నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి కొంచెం పూజ అది చేసుకుని వీళ్ళు వచ్చేసరికి పకోడీలు వేద్దాం అనుకున్నాను. ఈలోపు వచ్చేసరి వీళ్ళు పిండి కలుపుతున్నప్పుడే వీళ్ళ డాడీ తీసుకుని వస్తారనమాట. అలా ఎలా పోయింది? చూసారా, బ్యాగ్ చిరిగిపోయింది అనమాట. వాటర్ బాటిల్ అది అందులో పెట్టుకుని వెళ్తారు. ఇంకా అది చిరిగిపోయిందని చెప్పి గొడవ ముగ్గురు ముగ్గురు. ఇంక ఇక్కడ పకోడీలు అయితే వేస్తున్నానండి. అయితే వీళ్ళకి క్లాసికల్ డ్యాన్స్ ఎందుకు పంపిస్తున్నానంటే వాళ్ళకి నేర్చుకుంటానన్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటుంది కదా. అప్పట్లాగా ఇప్పుడు పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ ఏమి ఉండడం లేదండి. అంటే అప్పుడు మనం బయటికి వెళ్ళి ఆడుకోవడం ఇవన్నీ ఉండేది మన చిన్నప్పటి రోజుల్లో. కానీ ఇప్పుడు అలా లేదు కదా. ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండడం, ఎక్కడ ఉంటే అక్కడ ఆడుకోవడం అన్నట్టుంది. బయటకు పంపించే సిచ్యువేషన్స్ కూడా లేవు, అంత సేఫ్ కూడా ఉండడం లేదు ఇప్పుడు. అయితే ఫిజికల్ యాక్టివిటీలో ఉంటుందని చెప్పి పంపిస్తున్నాను అనమాట. మెయిన్గా అయితే రీజన్ అదే. అయితే నేర్చుకుంటున్నారు, ఇంకా 1 మంత్ అయింది. వీక్కి 2 క్లాసెస్ ఉంటాయన్నమాట. అలా నెలకి ఏంటంటే ఒక 8 క్లాసెస్ ఏమో జరుగుతాయి. మొత్తానికి వీళ్ళైతే ఇది నేర్చుకుంటున్నారు. ఇక్కడ పకోడీలు వేసేసి టీతో సర్వ్ చేస్తానన్నమాట మళ్ళీ. ఇంకా అంతేనండి, ఈ వీడియో ఫెస్టివల్స్ అయిన తర్వాత వర్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అందుకే ఈ వీడియో మోటివేషన్గా కూడా ఉంటుందని అనుకుంటున్నాను. అదేండి ఈరోజు వీడియో. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.